అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని సువార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక గత వీడియోలో చెప్పినట్టు మనకు ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి కదా. ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి కానీ, జగన్ అన్న విద్యా దీవెన కానీ, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఊహాజనిత ప్రకటన కాదండి, ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ఇక సీఎం జగన్ గారే మనకు స్వయంగా ఈ డబ్బులు వేస్తామని వెల్లడించడం జరిగింది. ఇక్కడ మీకు నేను వీడియోలో ప్రూఫ్తో కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే వీడియోను చూస్తున్నారో వారందరూ కూడా ముందుగా మీరు వీడియోను లైక్ చేయాలండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీరు వీడియోను తప్పకుండా లైక్ చేయాలి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయాలి. ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ సీఎం జగన్ గారు తాజాగా మహిళల ఖాతాల్లోకి మనకు గత నెల రోజుల ముందంటే గత నెల 7వ తారీఖున మనకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు నాలుగో విడత, ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు, జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 10,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా మనకు మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాలేదండి. ఇక జమ కానటువంటి నేపథ్యంలో మహిళలందరూ కూడా మనకు ఎంతో కొంత వ్యతిరేకతతో ఉన్నారు. అంటే మాకు ఈ డబ్బులు పడలేదు, మాకు డబ్బులు వేస్తారనుకున్నాం కానీ ఇప్పుడైతే డబ్బులు పడలేదు, ఇలాంటప్పుడు మేము అనే వ్యతిరేకతలో ఉన్నారనమాట. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు అందులో కూడా ఎన్నికల టైం అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక గత మీటింగుల్లో కూడా మన సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే, నేను బటన్ నొక్కినప్పుడు ఎప్పుడు కూడా మీతో ఇలా మాట్లాడలేదు, తప్పకుండా బటన్ నొక్కినటువంటి 2 లేదా 3 రోజుల్లో మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోయేవి, కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మనకు ఎన్నికలు వచ్చేసాయి, ఎన్నికల కోడ్ ఉంది, అంతేకాకుండా మనకు నిధుల కొరత కూడా ఉంది. ఈ నేపథ్యంలో మనకు డబ్బులు అయితే పడట్లేదు, ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. ఇక నేను గత వీడియోలో కూడా చెప్పాను, మన ఏపీ ప్రభుత్వం స్ట్రాటజీ ఏంటంటే, సీఎం జగన్ గారి స్ట్రాటజీ ఏంటంటే, మరొకసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు గతంలో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా మేము 99% అమలు చేసాం, కాబట్టి మళ్ళీ కూడా ప్రజలు మాకే పట్టం కడతారు అనేసి అయితే వారు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారో, ముఖ్యంగా మహిళలు ఉన్నారో, మహిళల కోసం మేము ఎన్నో పథకాలను అయితే తీసుకురావడం జరిగింది. ఇక మహిళలందరూ కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మరొకసారి మాకు అధికారాన్ని ఇవ్వాలని సీఎం జగన్ గారు అయితే తెలిపారనమాట. ఇక అందులోనూ కూడా మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఎక్కువ ఓట్లు ఉన్నాయన్నమాట. ఇక వీరందరూ కూడా ఓట్లు వేస్తే గెలుపు సునాయాసం అయిపోతుంది, మరొకసారి అధికారాన్ని చేపట్టచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్ గారు ముందుగానే ఈ పథకాలను అయితే విడుదల చేసేయడం జరిగిందనమాట. ఎన్నికల కోడ్ అనేది రాకముందే 16వ తేదీ ఎన్నికల కోడ్ వస్తే 7వ తారీఖున అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయదంతా ఒక వారం గ్యాప్లోనే ఈ డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు డబ్బులు అయితే వస్తాయని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు అనుకున్నది నిజం చేసే విధంగా కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయబోతుంది. ఇక గతంలోనే చెప్పానండి మీకు అందరికీ కూడా, మనకు 1902 నెంబర్కు ఫోన్ చేస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా వివరాలన్నింటివి తెలుస్తాయని చెప్పాను. అదేవిధంగా మీరు చేయడం జరిగింది, చాలామంది ఈ 1902 నెంబర్కు ఫోన్ చేశారు. మీరు ఇంకా ఎవరైనా సరే 1902 నెంబర్కు ఫోన్ చేసి మీరు డబ్బులు ప్రాసెస్లో ఉందా లేకపోతే ఏ పరిస్థితిలో ఉంది అనేది మీరు ఇంకా కనుక తెలుసుకోకుండా ఉంటే మీరు కూడా 1902 నెంబర్కు ఫోన్ చేసి మీ వివరాలు చెప్పి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనేసి అయితే వారు మరొకసారి అయితే తెలియజేస్తారు. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా వచ్చే నెల 5వ తారీఖు లోపు ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారండి. ఎందుకంటే ఎన్నికలకు మరొక వారం రోజుల టైం ఉంటుంది, కాబట్టి ఈ తేదీలోపు డబ్బులు వేస్తే
మహిళలందరూ కూడా బాగా గుర్తుంటుంది. మరొకసారి మనకే ఓట్లు వేస్తారనే ఉద్దేశంలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేస్తుందని పలువురు అంటున్నారండి ఇప్పటికే. కాబట్టి మనకు ఈ డబ్బులను విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది, అవకాశం లేకుండా కూడా పోతుంది. ఎందుకు అంటే ఎన్నికలకు వారం రోజుల ముందు డబ్బులు వేస్తే ఓటర్లను ఆకర్షిస్తారనే ఉద్దేశంతో మనకు మిగిలిన వారైతే ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇక ఈ డబ్బులు మేము ఎప్పుడో విడుదల చేసాము, నిధుల కొరత వల్ల అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉండడం వల్ల ఈ డబ్బులను అప్పట్లో అయితే జమ చేయలేకపోయాము, ఇప్పుడైతే మేము డబ్బులు అయితే జమ చేస్తున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. ఇక మహిళలకు ఈ డబ్బులు భేదవాళ్ళు అందరూ కూడా అంటే వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి డబ్బులు వేస్తున్నారు కాబట్టి వారికి డబ్బులు వేసినా కూడా తప్పలేదండి. ఎవరు కూడా దీనికి అడ్డుపడాల్సిన అవసరం అయితే ఉండొద్దు, ఎందుకంటే మనకు మహిళలకు ఎవరికైనా లబ్ధి చేకూరాలనే ఆలోచించాలి. అంతేకాకుండా మళ్ళీ మనకు జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులంతా కూడా చదువుకుంటున్నారు, డిగ్రీ అపాయింట్ చదివే వారికి లాస్ట్ టర్మ్ కింద మనకు డబ్బులు అయితే వేశారు, ఈ డబ్బులు కూడా మనకు జమ కాలేదు. ఇక తల్లిదండ్రులు స్వయంగా కాలేజీల్లో ఫీజులు కట్టి హాల్ టికెట్లు తీసుకుని పిల్లలను పరీక్షలు కూడా రాయించడం జరిగింది. ఈ విధంగా అయితే పరిస్థితి అయితే ఉందన్నమాట. అంతేకాకుండా ఈబీసీ నేస్తానికి సంబంధించి మనకు అగ్రవర్ణ కులాలు అంటే ఓసీ కులాల్లోని పేద మహిళలు ఉంటారు కాబట్టి ఈ పేద మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా 15,000 రూపాయలను విడుదల చేశారు. ఈ మూడు పథకాల డబ్బులను ఖచ్చితంగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల 5వ తారీఖు లోపు తప్పకుండా డబ్బులు అయితే విడుదల చేస్తామని, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఖచ్చితంగా ఈ నెల 30 నుంచి 5వ తారీఖు వరకు కూడా డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క బ్యాంకు అకౌంట్లో సరిచూసుకోకుండా వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది సరిచూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోండి, మీకు డబ్బులు అయితే తప్పకుండా జమ అవుతుంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు మనకు మరికాసేపట్లో ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ గారు. ఆయన పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనకు గతంలో ఏవైతే 2019 ఎన్నికలప్పుడు ఇచ్చారో హామీలు వాటికంటే భిన్నంగా ఈసారి మనకు ఈ ఎన్నికలకు సంబంధించి 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదలవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. మరికాసేపట్లో మనకు ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారు, మరొక వీడియో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది ఎన్నికల మేనిఫెస్టో విడుదలైన వెంటనే కూడా. కాబట్టి వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలైతే జరగనున్నాయి, మనం ఓట్లు అయితే వేయాల్సింది. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా మహిళలకు మరికొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంది ఈరోజు విడుదల చేసే మేనిఫెస్టోలో. ఇక టీడీపీ పార్టీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది త్వరలోనే. మనకు వారు కూడా ఇప్పటికే సూపర్ 6 పథకాలతో అయితే ప్రజలను అయితే ఆకర్షించడం జరిగింది. ఇక మరింతగా మెరుగుపరిచి మేనిఫెస్టోని అయితే విడుదల చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో కూడా కీలక అంశాలు ఉంటాయని సమాచారం. ఇక ఈరోజు అయితే వైసీపీ పార్టీ విడుదల చేస్తుంది, సీఎం జగన్ గారు అయితే విడుదల చేస్తున్నారు. ఇక ఈ పార్టీ విడుదల చేసేటువంటి మేనిఫెస్టోకు టీడీపీ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోకు మనం అన్ని వివరాలు కూడా కూలంకషంగా చర్చించుకుందాం. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.